కాడు ఊది అప్ప సుమ్మ ఇప్పుడు కూడా ఎంత పరాభవం జరుగుతుంది. ఇంటి కష్ట సమయం సహాయపడకు నీవు నా ఎండ నుండవైతివి నా ఎండ నుండవైతివి. ఏమి పతి విదూరయ యమతిను కానీ వీడు నీ కొడుక నీకు ఏమిది ఈ మహనిని చూచినప్పుడు నీవు నా మాట చెల్లించవలసిన సుంకము చెల్లించిన గాని సవదహన కార్యము పక్కనెంపరు. నీవు పేదరాలవైన మాకేమి
భాగ్యం కురాలవైన మాకే భాగ్యమున్నను భాగ్యమున్నను మాకు రావలసిన సొగ్గము కంటే మేము ఎప్పుడూ ఎక్కువ అపేక్షింపం. మాడ ఒకటి పిండము దండులమ్ములు ఒక పాతీను నాకు ఇచ్చిన కానీ నేను ఈ సమయంలో నన్ను కఠినా ఉన్నది ఎంతనే సరి అయిన కులధర్మంబు వీటిం వచ్చి కీర్తిని కాటి కాపుని తన వచ్చే జీవించు ఈ చండాల దాసులకు ఆ కరుణ హరపద హరపద కరుణ తలం ఓ కాంత నీ ఉదంతం ఎంత ఎక్కడద్భుతముగానే ఉన్నది. చనిపోయిన వీడు మహారాజు బిడ్డ అయినట్టు నీ ఏర్పులనే మాకు తెలియవచ్చింది. నీవు నిజముగా రాచదేవేరు అయిన చూడు. మాకు ఇవ్వలసిన కాటి సుంకము నీ వద్ద లేకుండా ఇప్పుడు నీ వద్ద ఉన్న విభవము శరీరం మాత్రమే కాదు ఎన్నిసార్లు చెప్పవలేదు లేదా నిలిపిన తోడు
ఇది న్యాయము ఇది అన్యాయము అని కూడా విచారించుకున్నా. నిరపరాధులను అపరాధులు చేసి శిక్షించొచ్చున ఎలాంటి కాశీరాజులు ఉంది మండనేవి కాంత జగదేక పావని రాజు మంతయు వస్తే దయాలుందైన దేవుడే కాపాడగా మాని పచ్చి కడసారి పచ్చి కడసారి దేవి అద్భుత దేవి పార్వతీ పరమేశ్వరుడు ప్రత్యక్షమైన దేవి